तुम्हारे बाल अच्छे ओके ओके करो करो काम कर हाय गुड मॉर्निंग हाय అక్కడ నుంచి అతను ఎవరు అందరిని అలా చూస్తున్నాడు వాడ చైర్మన్ వాళ్ళ కొడుకు ఆడపిల్ల కనపడితే చాలు ఒకటే నస వాడి నుంచి తప్పించుకోవాలంటే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడను పెళ్ళైందను చెప్తే బెటర్ హలో నాకి ప్యారేలాల్ ఈ తెలుగు అమ్మాయి ఎప్పుడు చూడలేదు ఆఫీస్లో టూ డేస్ క్రితమే చేరాను కాసేపు ఫ్రీగా ఉంది కొన్ని డ్రాఫ్ట్స్ మెయిల్ చేయాలి ఆమెకి ఇచ్చేయండి ఆమెకి చాలా డబ్బు ఇస్తుంది ఇదిగో అమ్మాయి పని చూడు లవ్ మీద మీకు ఫీలింగ్ ఏంటి కాఫీ తాగేసి వస్తా లవ్లో మీ ఫీలింగ్ చెప్పలేదు బాగుంటుంది లవ్లో ఉందా నీకి ముంబైలో ఉంటూ లవ్లో ఎలా ఉంటాను ముంబైలో లవ్ చేయకూడదు నేను చేయను లవ్లో ఉన్నామంటే హ్యాపీగా ఇద్దరం కలిసి డైలీ పార్క్లోనో బీచ్లోనో చేతిలో చేయి వేసుకుని కూర్చోవాలని ఉంటుంది కదా పర్టికులర్గా నాకైతే అక్సా బీచ్లోకి వెళ్ళి కూర్చోవాలని ఉంటుంది కూర్చోవచ్చుగా పొల్యూషన్ ఎంత పొల్యూషనో తెలుసా దగ్గరలో ఒక పెద్ద ట్యానింగ్ ఇండస్ట్రీ ఉంది అక్కడ కూర్చుంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది లవ్ కోసం క్యాన్సర్ అవసరమా అక్షా బీచ్ దగ్గర మన ఫ్యాక్టరీ క్లోజ్ చేసి సీల్ వేశారట పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అట కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా క్లోజ్ చేశారు అసలేం జరుగుతోంది అందరికీ డబ్బులు సమయానికి ఇస్తున్నాం కదా అయినా సడన్ గా ఎందుకు ఇలా చేశారు మన ఆఫీసు నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందట ఏ లెవెల్లో పొల్యూషన్ లీక్ అవుతుందో ఫుల్ డేటా లీక్ చేశారట ఎవరు చేశారు ఈ పని అందమైన అమ్మాయిల్ని లవ్ నుంచి దూరం చేసే ఇలాంటి ఫ్యాక్టరీలు మనకి ఉండకూడదు మొన్న మార్నింగ్ ఎల్బీ కెమికల్స్లో జాబ్లో చేరాను కదా ఈవినింగ్ అలా ఒక ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది అక్కడ చేరి ఫ్యాక్టరీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మూయించడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాను కానీ అక్కడ కూడా ఉన్నాడు బుజ్జి నీకు మంచి సంబంధం దొరికింది బుజ్జి మా కొలీగ్ సునంద ఉంది కదా వాళ్ళ అబ్బాయి చూడ్డానికి బాగుంటాడు మంచి అబ్బాయి కూడా విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి కూడా మొక్కలంటే ఇష్టం అంట ఆనంద్ నువ్వు రేపు ఫ్రీ అయితే వాళ్ళని రమ్మంటాను చూసుకోవడానికి రేపు కాదు లైఫ్ అంతా ఫ్రీగా లేను వాడితో బిజీగా ఉంటాను చెప్పరా చెప్పరా నువ్వు మొక్కలు నాటుతూ ఉంటే నేను లైఫ్ అంతా ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటానని చెప్పాను కదా చెప్పరా వాళ్ళకి లైఫ్ అంతా మన ఇద్దరం ఎంచక్క సముద్రం చూసుకుంటూ ఆ గదిలో ఫిక్స్ అయిపోదాం అనుకున్నావు కదా చెప్పు మనకి మగపిల్లాడు పుడితే ప్రాకృతి అని ఆడపిల్ల పుడితే ప్రకృతి అని పేర్లు కూడా అనుకున్నావు కదా చెప్పు వాళ్ళకి నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పు వాళ్ళకి ఆ చెట్టు అంటే నాకెంత ప్రాణమో బుజ్జి అంటే కూడా అంతే ప్రాణం అమ్మా నాకు దానికంటే ఎక్కువ అని చెప్పావు కదా అన్నిటికంటే నువ్వే ఎక్కువ